తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కొత్త రథం నమూనా చిత్రాలని అధికారులు విడుదల చేశారు. కొత్త రథాన్ని శిఖరంతో కలిపి 41 అడుగుల ఎత్తు వచ్చేలా పలు ఆకృతులు స్కెచ్ గీశారు అధికారులు. 6 చక్రాలతో కూడిన రథం మొత్తాన్ని 7 అంతస్తుల నిర్మాణం ఉండేలా డిజైన్ చేస్తున్నారు. కొత్త రథంతో పాటు షెడ్ మరమ్మతులు, ఇనుప షట్టర్ అమర్చడానికి 96 లక్షల రూపాయల ఖర్చు చేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే స్వామివారి కళ్యాణోత్సవాల నాటికి నూతన రథాన్ని సిద్ధం చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. దగ్ధమైన రథానికి 84 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ ఆ నగదు రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండడంతో ప్రభుత్వ నిధులతో కొత్త రథం నిర్మిస్తున్నారు.